నమస్కారం అండి, ఆర్బీకే ఛానల్కి స్వాగతం. ఈరోజు క్షేత్ర ప్రదర్శనలో భాగంగా మనం రంగయ్యపారాపేట గ్రామం బాపులపాడు మండలం కృష్ణా జిల్లా నల్లుబోయిన నాగరాజు గారు క్షేత్రానికి విజిట్ చేయడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా మనం ఆయన వన్నామిక్ కల్చర్ అనేది చేయడం జరుగుతుంది. ఈ యొక్క వన్నామిక్ కల్చర్లో ఆయన ఏ విధంగామైన విధానాలు అవలంబిస్తున్నారు, ఆయన యొక్క కల్చర్ విధానాల గురించి మన రైతు సోదరులకి తెలియజేయవలసిందిగా కోరుచున్నామండి. నమస్కారం అండి నాగరాజు గారు, మీ యొక్క అనుభవాలని మా యొక్క రైతు సోదరులకి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం అండి, మాది కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగయ్యపారాపేట విలేజ్ అండి. మేము 10 సంవత్సరాల నుంచి కూడా ఈ చేపల ఉత్పత్తి, రొయ్యల ఉత్పత్తి అనేది చేస్తున్నాము. ఒక 5 సంవత్సరాల నుంచి చేపలు అనేది మనకి బాగా ధరలు అనేది సరైన ధరలు లేకపోవటం మూలంగా మనం ఈ వనామి అనే దాన్ని స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసి ఈరోజు 150 ఎకరాలు మేము ఈ రొయ్యల కల్చర్ అనేది చేస్తున్నామండి. దీనిలో మన రైతులందరికీ కూడా కొన్ని మెలకువలుగా తక్కువ ఖర్చుతో కూడుకున్న మేము చేసే విధానాన్ని మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తున్నాను. ముందు చేయవలసిన పని, చెరువు బాగా డ్రై చేయాలి. చెరువు డ్రై చేసిన తర్వాత మధ్యలో టాయిలెట్స్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. వాటర్ పెట్టకముందే మనం ఈ షింప్కి టాయిలెట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. 1 హెక్టార్కి వచ్చి 1 టాయిలెట్ అండి. దాని విస్తీర్ణాన్ని బట్టి మనం మధ్యలో సెంటర్లో టాయిలెట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వాటర్ 15 రోజుల్లో మనం ఫుల్ చేసుకోవాలండి. స్వీట్ వాటర్ కానివ్వండి, బోర్ వాటర్ కానివ్వండి, మొత్తం మీద మనం 15 రోజుల్లో కనుక ఫుల్ చేసుకుంటే మనం ఒకేసారి సీడ్ అనేది మనం స్టాక్ చేయగలుగుతామండి. సీడ్ స్టాక్ చేసిన తర్వాత 15 డేస్ వరకు కూడా మనం వాటర్ అనేది ఈ పాండ్లోకి తీసుకోకూడదండి. అది బోర్ వాటర్ కానివ్వండి, స్వీట్ వాటర్ కానివ్వండి, ఏ వాటర్ కూడా 15 రోజులు మనం దీంట్లోకి తీసుకోకుండా ఉంటే మనం వేసిన పిల్లనంతా కూడా 100% మనం సీడ్ అనేది మన చెరువులో కాపించుకోగలుగుతామండి. మనం సపోజు 1 ఎకరానికి 1 లక్ష సీడ్ వేసామనుకోండి, మనం అన్ని మినరల్స్ అన్నీ కూడా డెవలప్ చేసుకుంటే ఆ 1 లక్ష అనేది పిల్ల తక్కువ కాకుండా మన చెరువులో పెరుగుతుందండి. మనం ఈ రొయ్య పిల్ల చెరువులో స్టాక్ చేసిన దగ్గర నుంచి ఏరియేటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఆ కౌంట్ని బట్టి ఏరియేటర్ అనేది మనం పెంచుకుండా ఉండాలి. ప్రతి రైతు కూడా 1 టన్ను రొయ్య చెరులో, మన చెరులో కెపాసిటీ 1 ఎకరానికి 1 టన్ను రొయ్య ఉందనుకోండి, 3 HP మెయింటైన్ చేయాలండి. అలాగే 1.5 టన్ ఉందనుకోండి, దానికి 5 HP మనం మెయింటైన్ చేయాలండి. అలా మెయింటైన్ చేస్తూ వెళ్తే మనం మంచి దిగుబడి సాధించగలమండి. అలాగే మంచి ఫీడ్ తీసుకోవాలండి. వారం వారం మనం వాటర్ అనేది టెస్టింగ్కి పంపించాలండి. ప్రతి వారం కూడా మనం వాటర్ టెస్టింగ్కి పంపించడం ద్వారా మన చెరువులో డిఓ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మినరల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అమ్మోనియా ఎలా ఉంది, నైట్రేట్ ఎలా ఉంది అనేది మనం ప్రతిదీ కూడా వాటర్ టెస్ట్ చేసుకుంటే చాలా మంచిదండి. వారానికి ఒకసారి మనం వాటర్ టెస్ట్ అనేది చేయాలండి. అలాగే ఈ మనం వేసే ఫీడ్ ఉంటుంది కదండి చెరువులో, మనం ఫీడ్ ప్రతిరోజు ఒక రోజుకి వచ్చి 4 సార్లు మనం ఈ షింప్ అనే దానికి ఫీడ్ అప్లై చేస్తామండి. 4 సార్లు మనం ఫీడ్ అప్లై చేసినప్పుడు అది 4 సార్లు కూడా దాని వేస్టేజ్ అనేది వదులుతుందండి. ఆ వేస్టేజ్ అనేది మనం చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని బయటికి తీయగలగాలండి. బయటికి తీయాలి అంటే మనం చేత్తో తీస్తేనో లేకపోతే ఇంకొకటి వచ్చేసి మనం దాన్ని బయట తీయలేం టెక్నికల్గా. దాని నిమిత్తం మనం మధ్యలో సెంటర్ ఫిట్ అనేది ఒకటి తయారు చేసుకుని, షింప్ టాయిలెట్ అనేది ఒకటి తయారు చేసుకుని మనం ఈ ఏరియేటర్స్ అనేది రన్ చేయటం మూలంగా ఇదంతా కూడా కింద పేరుకుపోయిందంతా కూడా ఆ మధ్యలోకి వెళ్ళి మనం ఎక్కడైతే గొయ్యి తీసామో ఆ గోతులోకి వెళ్ళి ఉంటుందండి. దాన్ని మనం బయట తీయటానికి ఈజీగా మనం స్లెడ్జ్ మోటార్ అనేది మనకి ఇప్పుడు అన్ని చోట్ల కూడా దొరుకుతుందండి. విజయవాడ అవనివ్వండి, ఏలూరు అవనివ్వండి, కైకులూరు అవనివ్వండి, బండుమిల్లు అవనివ్వండి, అన్ని చోట మనం ప్రతి చోట కూడా కొనుక్కోవచ్చండి. అది మనం స్లెడ్జ్ మోటారు అని అడగాలండి. ఆ స్లెడ్జ్ మోటార్ని కనుక మనం తీసుకెళ్ళి ఆ టాయిలెట్ దగ్గర బిగిస్తే ఉదయాన్నే రోజుకి 10 నిమిషాలు అండి, రోజు 10 నిమిషాలు, పెద్ద పని కూడా కాదు అది. 10 నిమిషాలు దీన్ని తీసి మనం బయటికి పంపింగ్ చేయాలండి. మనం ఆ స్లెడ్జ్ మోటార్ ద్వారా మనం దాన్ని యూజ్ చేస్తే అది వచ్చి బయటకు పోసేస్తుందండి. దాన్ని జాగ్రత్తగా అవుట్లెట్ ఉపయోగించుకుని దాన్ని బయటికి పంపించుకోవాలండి. అది చేసినప్పుడు మనకి దీంట్లో గ్యాస్ కానీ ఈ
అమ్మోనియా కానీ నైట్రేట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేయగలుగుతామండి. మనం మెడిసిన్తో కంట్రోల్ చేయలేనిది ఈ స్లెజ్ మోటార్తో చాలా ఈజీగా కంట్రోల్ చేయగలుగుతామండి. మనం చాలా మెడిసిన్కి బోల్డని డబ్బులు వదిలిచ్చేసుకుని మళ్ళీ అదేదో తేడా వచ్చేసి చెరువులు పడతాం కన్నా మనం ఇది దీన్ని కనుక ఉపయోగిస్తే మీరు ఖచ్చితంగా కూడా మనం మంచి దిగుబడి సాధించగలుగుతామండి. ఒక హెక్టార్కి 6 టన్నులు తీస్తామండి. 30 కౌంట్లో 6 టన్నులు రొయ్యలు అనేది ఖచ్చితంగా తీయగలుగుతామండి. మనం రొయ్య స్ట్రెస్ అవ్వకుండా బాగా డెవలప్ చేసుకోగలుగుతాం. ఇది మంచి పద్ధతి అండి. రైతులందరికీ చెప్పేది ఏంటంటే నేను స్లెడ్జ్ మోటార్ అనేది ఉపయోగించండి. స్లెడ్జ్ మోటార్ ఉపయోగించడం వలన ఫైనల్ వాడుకోకుండా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పని అండి ఇది. దీన్ని ముందుగా మనం చెరువు దగ్గర జాగ్రత్తగా మనం ఎలా అయితే చేసుకోవాలో అలా ప్లాన్ చేసుకుని ప్రిపేర్డ్గా చేసుకోవాలండి ఇది. నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలండి. నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలంలో ఉన్న కాకులపాడు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ నలిబైన నాగరాజు గారికి చెందిన ఆక్వా పాండ్స్ దగ్గర ఉన్నామండి. నలిబైన నాగరాజు గారు ఇప్పుడు ఆయన తన చెరువుల్లో పాటించే మంచి యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేశారు. ఆయన ముఖ్యంగా తన చెరువులో షింప్ టాయిలెట్ వాడుతున్నారండి. షింప్ టాయిలెట్ వాడటం వల్ల చెరువులో పామైన పాయిజనస్ గ్యాసెస్ అన్నీ బయటికి పంప్ చేయబడతాయండి. ఎప్పుడైతే పాయిజనస్ గ్యాసెస్ ఉండవో చెరువు అడుగు శుభ్రంగా ఉంటుందండి. దానివల్ల ఎలాంటి రొయ్యలు ఎలాంటి స్ట్రెస్కి గురవ్వు. అలాగే ఎలాంటి రోగాలు కూడా వాటికి స్ట్రెస్ గురైనప్పుడు ఏమవుతాయంటే రొయ్యలు ఆహారం తీసుకోకుండా ఉండి వీక్ అయిపోయి ఎప్పుడైతే రొయ్య వీక్ అవుతుందో దాని మీద బ్యాక్టీరియాలు వైరస్లు అటాక్ చేస్తాయి. దానివల్ల డిసీజ్ అవుట్ బ్రేక్ అవుతుంది. ఇలాంటి డిసీజెస్ అవుట్ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి ఈ షింప్ టాయిలెట్ ఎంతో యూస్ఫుల్గా ఉందని నలిబై నాగరాజు గారు తెలియజేశారు. అలాంటి మంచి యాజమాన్య పద్ధతులు మిగతా ఆక్వా రైతులు కూడా పాటించినప్పుడు వారు కూడా నాగరాజు గారిలాగా మంచి దిగుబడి పొందగలుగుతారు. కాబట్టి ప్రతి ఆక్వా రైతు కూడా ఈ షింప్ టాయిలెట్స్ని ఉపయోగిస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆక్వాకల్చర్లో మంచి దిగుబడి పొందవచ్చు. అలాగే మనము ప్రభుత్వం వారి ద్వారా ఆక్వా రైతులకి విద్యుత్లో కూడా రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మనము అలాగే ఇంకా ప్రభుత్వం వారి అప్సరా యాక్ట్ ద్వారా చెరువులన్నీ లైసెన్స్ తీసుకోవాలి. ఎవరైతే లైసెన్స్ తీసుకుంటారో వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే రాయితీకి అర్హులవుతారు. కాబట్టి ఈ విద్యుత్ సబ్సిడీ పొందాలన్నా సరే కంపల్సరీ చెరువు రైతులందరూ లైసెన్స్ తీసుకోవాలండి. అలాగే అప్సరా సీడ్ యాక్ట్ ఫీడ్ యాక్ట్ కూడా ఉన్నాయండి. ఆ సీడ్ యాక్ట్ ద్వారా రొయ్య పిల్లల్ని రొయ్య 30 పైసలకే అమ్మాలనేసి రేట్లు ఫిక్స్ చేశారు ప్రభుత్వం వారు. ఆ రేట్కే సరఫరా చేయబడుతుంది. అలా కాకుండా ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. అలాగే ఫీడ్కి కూడా ఒక ప్రత్యేకమైన నిర్ణీతమైన రేటు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రేటు ప్రకారమే అమ్మాలి. ఇప్పుడు అలాగే జరుగుతుంది కాబట్టి ఆక్వా రైతులు ఏమీ ప్రాబ్లం ఫేస్ చేయకుండా తగిన నిర్ణయించబడిన రేట్లకి ఫీడ్ని సీడ్ని పొందగలుగుతున్నారండి. కాబట్టి అలాగే రొయ్యలు అమ్మేటప్పుడు కూడా కౌంటును బట్టి ప్రభుత్వం వారు రేటుని నిర్ణయించారు. అదే రేట్లకి ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు రొయ్యలు కొనడం ద్వారా మన ఆక్వా రైతులకి ఎంతో మేలు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఆక్వా రైతు మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ప్రభుత్వం వారిచ్చే అన్ని సబ్సిడీలు పొందుకోవాలని కోరుతున్నామండి. అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి కూడా థ్యాంక్స్ అండి.